ముఖ్యంగా చాలామంది అనుకుంటున్న ఎప్పటి నుంచో ఇది ప్రచారంలో ఉంది, నేను కొత్తగా ఏం అడగడం లేదు. ఒక వాహనం ఆపినప్పుడు పరిసర పత్రాలు మనం పరిశీలించడం జరిగినప్పుడు కంపల్సరీ ఒక ఎస్ఐ రేంజ్ ఉన్న అధికారే చూడాలి, లేకపోతే కానిస్టేబుల్ కూడా చూడొచ్చా? అంటే నేను వాళ్ళకి ఆర్డర్ ఇస్తాను, ఒక వెహికల్ ఆపండి, వెహికల్ ఆపిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ తీసుకొని నా దగ్గర తీసుకురండి అని చెప్తాను నా కింద స్థాయి వాళ్లకు. వాళ్ళు తీసుకొచ్చేసి నాకు ఇస్తారు, నేను చెక్ చేస్తాను ఇవి కరెక్ట్ అదే బండా, నెంబర్ అదే బండి నెంబరా, లేకపోతే వీళ్ళకి ఏమైంది, ఇది డూప్లికేటా ఒరిజినలా అని చెప్పి చెక్ చేసిన తర్వాత కరెక్ట్ ఉందనుకో ఫైన్ రాయాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరం లేదు. ఏదైనా ఏదైనా లైసెన్స్ లేదు, ఒకసారి లైసెన్స్ తీసుకోడు కానీ వెహికల్ నడుపుతాడు అలాంటి నచ్చ చెప్తాము, ఈ రకంగా నీకు లైసెన్స్ కాబట్టి నువ్వు నడుపుద్దు అని చెప్పేసి లైసెన్స్ నీ తీసుకున్న తర్వాత నడుపు అని చెప్పేసి చెప్పి ఫైన్ రాసి పంపిస్తాం. అయితే ఫైన్లు కూడా కొన్ని చాలా మటుకు 15, 10, 20 అట్లా ఉంటాయి. వాళ్ళకి కట్టని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటారు, కట్టేవాళ్ళు కూడా కొంతమంది. అయితే ఆ ఏదైతే వాళ్ళు కట్టకుండా ఉంటారో వాళ్ళను ఒక 1,000, 2,000 ఉందనుకో కనీసం కొద్ది కొద్దిగా కట్టుకోమని కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, కట్టిస్తాం కూడా. అంటే వాళ్ళ ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు పరిస్థితిని బట్టి. అందుకంటే 2,000 పెండింగ్ ఉందనుకో కనీసం 500 కట్టుకుంటుపోండి అని చెప్పేసి ఆ రకంగా అయితే చెప్తాం. ఓకే, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టైమింగ్స్ అనేవి మామూలుగా ఎవరైనా బయట వర్క్ చేస్తే 9 గంటలు ఎక్కడైనా, కొన్ని ఎమ్మెల్సీలలో 8 గంటలే ఉంటుంది, ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మీరు సర్వీస్ గురించి చెప్తారు, టైమింగ్స్ కాకుండా ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉండాలనుకున్నాం. అప్పుడు వాళ్ళకి కొత్తగా వచ్చిన యూత్ ఉంటారు, ఇప్పుడు అంతా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా కొత్తగా చాలామంది రిక్రూట్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళు ఎలా తీసుకుంటు ఎలా స్వీకరిస్తున్నారు టైమింగ్ని? వాళ్లకు యాక్చువల్లీ పొద్దుగాల 8 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీ చేస్తారు ఫస్ట్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ అనేది 2 నుంచి రాత్రి 10 గంటల కంపల్సరీ ఆ డ్యూటీ, 4 గంటలు 2 నుంచి మళ్ళీ 10 రాత్రి 10. ఆ పీరియడ్లను మా కావాల్సిన డ్యూటీలు అందరం కలిసి, అంటే నేను నాతో పాటు ఉన్న హోంగార్డ్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్ ఆఫీసర్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ కావచ్చు, ఏఎస్ఐ కూడా కావచ్చు, వాళ్ళని అందరినీ కలుపుకొని ఒక టీము అందరు కలిసి ఆడితేనే ఆటలో నెగ్గుతాం. అట్లాగే అందరం కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, వాళ్ళు సుఖంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఇంటికి చేరుతారు, హ్యాపీగా సంతోషంగా వాళ్ళ భార్య పిల్లలతో మంచుకుంటారు అని నా కోరిక. చాలామంది సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది పొద్దున అనగా వచ్చి సాయంత్రం వరకు రాత్రి వరకు ఉంటారు, సో వాళ్ళు విసిగిపోతుంటారు ఒకసారి. వాళ్ళు ఎప్పుడు రోడ్డు పైన ఉండి, అంటే మాస్కులు పెట్టుకున్నా ఇంత గ్లాసెస్ పెట్టుకున్నా కానీ వాళ్ళు హెల్దీగా ఉండరు, కొంచెం అనారోగ్య పాలవుతూ ఉంటారు. వాళ్ళకి మీ సిబ్బంది కానీ మీ అధికారులు కానీ గవర్నమెంట్ ఎలాంటి ప్రోత్సాహం కానీ మెడికల్ కోసం ఎలా చూసుకుంటుంది వాళ్ళకి జాగ్రత్తలు? మేము కంపల్సరీ డిపార్ట్మెంట్ అనేది కష్టపడాలా, కంపల్సరీ రోడ్డు మీద ఉండాలా, ఎన్ని కష్టాలన్నా మేము పక్కకు తప్పుకున్నాం అనుకో, ప్రజలకు ఇంకా రక్షణ ఎక్కడిది, ప్రజలకు ఇంకా మేలు చేసేది ఎవరు? ఏది చేసినా పోలీసు ఉన్నారు, పోలీసులు అక్కడికి వెళ్తే, పోలీస్ దగ్గరికి వెళ్తే మన కష్ట సుఖాలు తీరుతాయనే ధైర్యంతో మన దానికి వస్తారు. వాళ్ళకి కంపల్సరీ ఆ కష్టం సుఖాలు తీర్చే బాధ్యత. వాళ్ళ కష్టాలు తీర్చాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి కదా, మీరు మన ఆరోగ్యం, మన నా ఆరోగ్యాన్ని నేను గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి, అంటే 30% పేమెంట్లో 30% అంటే మీ హెల్త్గా ప్రతి నెల చెక్ చేసుకొని మీ హెల్త్ కాపాడుకుంటూ ప్రజలను మేము మంచిగా చూడండి, మేలు చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ నాకు నెలకు 30% అంటే నెలకు 15,000-16,000 నా జీతంలో అడిషనల్గా గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది కేవలం మెడికల్ అలవెన్సెస్ అనుకోవచ్చా? మెడికల్ సార్, మెడికల్ పర్పస్లా, హెల్త్ పర్పస్గా, ఫుడ్ కానీ మంచి మంచి ఆ రకంగా మేము చూసుకుంటూ హ్యాపీగా ఉండి నీ ప్రజలను సంతోషపరచాలని చెప్పి ఆ విధంగా ఇచ్చారు గవర్నమెంట్. ఇప్పుడు కొత్తగా ఒక వాహనంపై ఇద్దరు వెళ్ళినప్పుడు ఇద్దరికి కంపల్సరీ హెల్మెట్ ఉండాలనేది కొత్తగా వచ్చిన ఆంక్ష. అయితే అది కంపల్సరీ ఇద్దరు పెట్టుకోవాలి, అంటే ముందు నడిపే వ్యక్తి పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ కూర్చున్న వ్యక్తి పెట్టుకోదని కాదు, ఇద్దరు పెట్టుకుంటే ఈవెన్ జరగరాని ఏదైనా జరిగితే ఇద్దరు ప్రాణాలు కాపాడినట్లు అవుతాం. లేదు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయితే ముందు హెల్మెట్ ఉన్నా చనిపోతున్నాడు, వెనుక మనిషి పెట్టుకోకుండా వాడు బతున్నాడు. అంటే మా ఆలోచన ఏంటంటే ఇద్దరు కలిసి పెట్టుకుంటే ఎక్కడన్నా కింద పడ్డా మెయిన్
హెడ్ మనకు కావాల్సింది మన శరీరానికి. ఈ కాలు ఇరిగినా చేయి ఇరిగినా మనిషి బతకవచ్చు, కాకపోతే కుంటుకుంటనో ఏ రకంగా నడవచ్చు, కానీ తలకి దెబ్బ లాగితే మనిషి బతకడం కష్టం. వాళ్ళ ప్రాణం గురించి ఇదంతా పోలీస్ స్ట్రిక్ట్ చేసేది ఎందుకంటే హెల్మెట్ పెట్టుకో నాన్న నువ్వు నిదానంగా నడుపు, చిన్నగా వెళ్ళు, నెమ్మదిగా వెళ్ళి నీ ఎక్కడైతే ఏ పనికి అయితే పోతున్నావో ఆ పని చేసుకొని సేమ్ రిటర్న్ వచ్చేటప్పుడు నెమ్మదిగా రా, మళ్ళా మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది.